మీరు మర్చిపోయారు, జనం మర్చిపోయారు, గూగుల్ మర్చిపోతగా ఇట్టా కొడితే అట్ట వచ్చేస్తారు. వాలంటీర్లు మనం పెట్టిన బచ్చాగాళ్ళు, వాళ్ళు సరిగా పనిచేయకపోయినా చెప్పినట్లు వినకపోయినా తీసిపారేయండి. ఎందుకు మాటల నది ఎవరో కాదు, స్వయానా మంత్రి దాడి శెట్టి రాజా. మునుపెన్నడూ కని విని ఎరుగని రీతిలో సరికొత్త కథా కథనంతో పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తాం, మళ్ళా కొత్త వాళ్ళు వేసేస్తాం. చేయండి, దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే, మంచి చేస్తా నా కొడక నువ్వు రే. అసలు వాలంటీర్స్ వల్ల మనకి ఏమైనా యూజ్ ఉందంటారా? నాకు తెలిసి ఏ యూజ్ లేదండి. అది అయిపోయి అది బెస్ట్, ఆయన చెప్పిందే కరెక్ట్. ఎందుకంటే డేటా పరంగా అయినా లేదంటే వాలంటీర్లు చేస్తున్న పని కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. పనేనా అదే, ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సిన నెసరిటీ కూడా లేదు, ఏమైనా వాళ్ళ డేటా కనుక్కోసం అవసరం కూడా లేదు ఏమైనా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపు, అక్కడ కూర్చోపు. వాళ్ళు కాప కమ్మ ఏంటి క్యాస్ట్ ఏంటి, వాళ్ళ ఇంట్లో ఎవరు ఉన్నారు, ఎవరు ఓటు ఎవరు వేస్తారు, డీటెయిల్స్ కనుక్కుందుకు తప్ప పెద్ద ఐడియా అది. వాలంటీర్లు అయితే వేస్ట్ అండి, క్లియర్ గా. ఎనీ డౌట్? ప్రజలందరూ అంటున్నారు హాయ్ ఏపీ, బై బై బీపీ. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? వన్స్ అగైన్ వైఎస్ఆర్ సిపి అని పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలి నమ్మకన్నాను. కరెక్ట్ మనిషి, అందుకే చెప్తున్నాను. ఇరిటేషన్ స్టార్ పవన్ కళ్యాణ్ కి, ఇమిటేషన్ స్టార్ చంద్రబాబు నాయుడు కి. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా, అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడే. ఇన్స్పిరేషన్ స్టార్ అయిన జగన్ మోహన్ రెడ్డి గారి కాలి మీద వెంట్రుకు కూడా మీరు పీకలేరని కూడా ఈ సందర్భం. ఇదేంటో ఇదే, అరే నీ అబ్బా అటు చూడు బే. జగన్ మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూలు పోయాల్సిన అవసరం మాకేం అవసరం ఉంటది? కుదిరితే అంటే ఆయనకి ఎక్కడెక్కడ ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఏమేమి పీక్ కావాలనేది వాళ్ళ నాయకులు, వాళ్ళ మహిళా నాయకులు వాళ్ళు పీక్కుంటున్నారేమో. వాళ్ళ నాయకులు, వాళ్ళ మహిళా నాయకులు వాళ్ళు పీక్కుంటున్నారేమో. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా దుర్మార్గమైన కామెంట్, అది కరెక్ట్ కాదు. అరే పర్సెంట్, అరే పర్సెంట్, తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర? వెయిట్. బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్, మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. మేము ఆ రోజే చెప్పాం, వి విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ బై 2021 డిసెంబర్. బుల్లెట్ దిగిందా లేదా అంత మాత్రమే సార్. అటు చూడు. పర్సంటేజా, అర పర్సెంటా, తొందర ఎందుకన్నా, వెయిట్ అన్నా. వి విల్ కంప్లీట్ పోలవరం బై 2020 డిసెంబర్ అన్నాడు. డేట్ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. డేట్ ఏంటా? డేట్ ఏంటి? 2023 వచ్చింది, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేశారా? పోలవరం పూర్తి చేశారా అడుగుతున్నా సిల్లి బచ్చని. వాగ్దానాలు చేసావే, ఇప్పుడు నీకే బుల్లెట్ దిగిందా అని అడుగుతున్నా. ఎనకొట్టుకోడు, తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా. పరిపాలన అసలు ఏం బాల, వాడి బంద గెలుస్తాడు, డిపాజిట్ రా ఈసారి. ఎవడెత్తాడు అనదినోడు, ఎవడెత్తాడు వాడికి ఓటు? ఎందుకు మాలాంటోళ్ళు మేము మటుకు వెయ్యం, మేము పక్కా వైసీపీ కాదంట్లా, కానీ బాలా పరిపాలన. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా? జనానికంటే పిచ్చి కీదు అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? చూడటం కాదండి, చెయ్యాలంటే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినా.